హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారింది. ఇక్కడ గీత, జున్ను ఇంకా రాజా ముగ్గురు నిద్రపోతూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. అప్పుడే జానికి మంచినీళ్లు తీసుకుని గీత వాళ్ళింటి మీదుగా వెళ్తూ ఉంది. అమ్మా, గీత అక్క వాళ్ళింటి దాకా వచ్చేశాను. ఇంకాస్త దూరం వెళ్తే సరిపోతుంది. నాకు చాలా అలసటగా ఉంది. 9వ నెల పూర్తవుతుంది, డెలివరీ టైం దగ్గరకొస్తుంది. ఈ టైంలో బరువులు మొయ్యొద్దు అని డాక్టర్ గారు చెప్పారు. కానీ నాకు ఇలా పనులు చేస్తేనే హాయిగా ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకో చాలా అలసటగా ఉంది. ఇంతకుముందు అయితే 2-3 కుండల నీళ్లు వరుసగా తెచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు 1 కుండ నీళ్లు కూడా మొయ్యలేకపోతున్నాను. ఐడియా, గీత అక్కతో కాసేపు మాట్లాడి వెళ్తాను. నా అలసట తగ్గుతుంది. ఇంకా నాకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని టిప్స్ గీత అక్క దగ్గర తెలుసుకుంటాను. ఇలా జానకి గీత వాళ్ళ ఇంటి వైపు వస్తుంది. గీత అక్క, గీత అక్క. అరే, గీత అక్క వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా వీళ్ళు నిద్ర లేవనే లేదు. సరేలే, మరోసారి వచ్చినప్పుడు గీత అక్కతో మాట్లాడతాను. ఎలాగోలా ఇంటికి వెళ్తాను. ఇలా జానకి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అమ్మా, ఏంటిది? అకస్మాత్తుగా కడుపు నొప్పి వస్తుంది. అమ్మా, అయ్యో, ఏంటిది ఇంత తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది నాకు? ఒకవేళ నాకు డెలివరీ కాబోతుందా? అమ్మో, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్యో. ఇలా జానికి కడుపు నొప్పి తట్టుకోలేక కుండతో సహా కింద పడిపోతుంది. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. గీతా అక్క, గీతా అక్క, త్వరగా రండి, నాకు సాయం చేయండి. గీతా అక్క, నాకు మీ సాయం కావాలి. అమ్మా. ఇలా జానికి బాధతో విలువెల్లాడుతూ గీతని పిలుస్తూ ఉంటుంది. కానీ గీత నిద్రలేవలేదు. కానీ జానికి పిలుపుకి జున్నుకి మెలకు వస్తుంది. జున్ను నిద్రలేచి బయటికి వస్తాడు. అప్పుడే జున్ను కింద పడి ఉన్న జానికిని చూస్తాడు. జున్ను జానికి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఎవరు? జున్ను, నువ్వా? జున్ను, త్వరగా వెళ్ళి గీతని తీసుకునిరా, వెళ్ళు. అది విని జున్ను లోపలికి వెళ్తూ ఉంటాడు. అరే వావ్, జున్ను గీతని నిద్రలేపడానికి వెళ్తున్నాడేమో. అరే, ఇదేంటి? జున్ను గీత దగ్గరికి కాకుండా ఇంకెక్కడికో వెళ్తున్నాడు? జున్ను తన పాల డబ్బాని తీసుకున్నాడు. అరే, ఈ జున్ను అసలు ఏం చేస్తున్నాడు? జున్ను తన పాల డబ్బా తీసుకుని జానికి దగ్గరికి వచ్చి జానకిని ఆ పాలు తాగమని చెప్తూ ఉంటాడు. అయ్యో జున్ను, ఇది కాదు. అమ్మా, అమ్మా, నువ్వు నాకు సాయం చేయలేవు జున్ను. త్వరగా వెళ్ళి గీత అక్కని తీసుకునిరా, వెళ్ళు. అమ్మా. అది విన్న జున్ను భయంగా గీత దగ్గరికి వెళ్లి గీతని నిద్రలేపుతూ ఉంటాడు. జున్ను, లేస్తున్నా. తర్వాత జున్ను రాజాని కూడా నిద్రలేపుతాడు. జున్ను, లేస్తున్నా. గోగు. అరే, ఏంటి జున్ను, ఎందుకు మమ్మల్ని ఇంత హడావిడిగా నిద్రలేపావు? అప్పుడు జున్ను జానికి వైపు చూపిస్తూ ఉంటాడు. అరే, ఏంటి జున్ను అటువైపు చూపిస్తున్నావు? ఏముంది అక్కడ? అయ్యో గీత, అక్కడ ఎవరో పడిపోయారు. త్వరగా పద. పదండి, త్వరగా వెళ్ళి చూద్దాం. ఇలా గీత, రాజా ఇద్దరు పరిగెత్తుకుంటూ జానికి దగ్గరికి వెళ్తారు. అయ్యయ్యో గీత, తను జానికి కదా, చూస్తుంటే నీళ్ల కుండతో సహా కింద పడిపోయినట్లుగా ఉంది. తను కడుపుతో ఉండి కూడా ఈ పనులన్నీ ఎందుకు చేస్తుంది? అసలు ఇలా ఎలా జరిగిందో ఏంటో. అవునండి, ఉండండి కాస్త. జానకి, అయ్యో, నువ్వు బాగానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? గీత అక్క, వచ్చావా? త్వరగా నాకు సాయం చెయ్యి. అమ్మా, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉందక్క. నాకు డెలివరీ కాబోతుందేమో. అలాగా? ఏమండి, మీరు త్వరగా వెళ్ళి డాక్టర్ అక్కని పిలుచుకుని రండి. నేను జానకిని లోపల పడుకోబెడతాను. త్వరగా రండి. అలాగే గీత, ఇప్పుడే తీసుకొస్తాను నేను డాక్టర్ గారిని. త్వరగా వచ్చేస్తాను, జాగ్రత్తగా చూసుకో, వెళ్తాను. ఇలా రాజా డాక్టర్ని తీసుకురావడానికి వెళ్లిపోతాడు. ఇక ఇక్కడ గీత జానకిని మంచం మీద పడుకోబెడుతుంది. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. గీత అక్క, ఏం భయపడకు జానకి, ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. మీ బావగారు డాక్టర్ని తీసుకొస్తూనే ఉంటారు, భయపడకు. ఇంతలో రాజా డాక్టర్ని వెంట పెట్టుకుని వస్తాడు. రండి రండి డాక్టర్, త్వరగా రండి. అరేరే, అసలు ఈ జానకిని ఏ పని చేయొద్దని చెప్పాను కదా, అయినా సరే తను విననే వినదు. డాక్టర్ అక్కయ్య, త్వరగా చూడండి.
గీతా ఇప్పుడే చూస్తాను, కాస్త పక్కకి జరుగు. డాక్టర్ అక్క వచ్చేసారా? నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, ఇక నాకేం వద్దు. జానకి, నీ బిడ్డకి ఏం కాలేదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నీ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతుంది. కాసేపట్లో నీకు డెలివరీ కాబోతుంది, నువ్వేం భయపడకు. అప్పుడే అక్కడికి సీత ఇంకా చిన్ని ఇద్దరు కలిసి వస్తారు. ఈ గీత ఏం చేస్తుందో ఏంటో. అరే అరే, ఇదేంటి? గీత, తను జానకి కదా. జానకి ఏమైంది? అయ్యో, తను బాగానే ఉందా గీత? అక్క, జానకి బాగానే ఉంది. కంగారు పడాల్సిందేమి లేదు. జానకి డెలివరీ అయ్యే టైం వచ్చేసింది. సీత, గీత, లోపలికి వెళ్లి ఒక దుప్పటి ఇంకా వేడి నీళ్లు తీసుకుని రండి, త్వరగా. అలాగే డాక్టర్ అక్క, ఇప్పుడే తెస్తాను. ఇక ఇక్కడ సీత గీత ఇద్దరు దుప్పటి పట్టుకుని ఉన్నారు. డాక్టర్ జానకి డెలివరీ చేస్తున్నారు. అమ్మా, నొప్పి నొప్పి భరించలేకపోతున్నానక్క. ఇక ఇక్కడ చిన్ని, జున్ను, రాజా బయట కూర్చుని ఉన్నారు. జన్ను, ఇప్పుడు జానకి ఆంటీకి బేబీ పుడుతుంది. ఆ బేబీ నీకంటే క్యూట్ గా ఉంటుంది. అది విని జున్ను అటువైపు వెళ్లబోతాడు. వెంటనే చిన్ని జున్నుని పట్టుకుంటుంది. అయ్యయ్యో జున్ను, మనం ఇప్పుడు వెళ్ళకూడదు, కాసేపు ఓపిక పట్టు. అమ్మా, అక్క, నాకు చాలా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. భయపడకు జానకి, ధైర్యంగా ఉండు, ఇంకాస్త ఓపిక పట్టు. అయిపో, వచ్చింది. అరే వావ్ జానకి, శుభాకాంక్షలు, నీకు కొడుకు పుట్టాడు. నిజంగానా? ఏది, ఒకసారి నాకు చూపించండి. ఎందుకు చూపించను? ఇదిగో చూడు, ఎంత అందంగా ఉన్నాడో నీకు బాబు. ఎవరి దృష్టి తగలకూడదు, చూడు చూడు. జానకి, శుభాకాంక్షలు నీకు. శుభాకాంక్షలు జానకి, నీ బాబు అచ్చం నీలాగే ఉన్నాడు. మమ్మీ, నేనొకసారి చిన్ని బాబుని ఎత్తుకుంటాను, ప్లీజ్ మమ్మీ. లేదు లేదు మున్ని, ఈ బాబు ఇంకా చాలా చిన్నవాడు, నువ్వు ఎత్తుకోలేవు. జానకి, ఇదిగో నీ కొడుకుని నువ్వే ఎత్తుకో, సరేనా? మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరంతా నాకు చాలా సాయం చేశారు, మీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. అరే ఏంటిది జానకి, ఇందులో ఏముంది? ఒకరికొకరు సాయం చేసుకోవడంలో అంత పెద్ద విషయం ఏముంది? ఇది మన బాధ్యత, అదంతా వదిలే, ముందు నీ బాబుని చక్కగా చూసుకో. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.